దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:11 నీకు సమృద్ధిగా మేలు కలుగచేయుదును. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మనకి సమృద్ధిగా ఆయన మేలు కలుగచేయబోతున్నాడు. ఏ విషయంలో అని అంటున్నాడు? ఆ పైన వాగ్దానం నీ గర్భఫల విషయంలో, అంటే మన పిల్లల విషయంలో, మన పశువుల విషయంలో, మన నేల పంట విషయంలో, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆయన మేలు కలుగజేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎవరికి దేవుడిస్తున్నాడు అంటే, మొదటి వచనంలో శరత్ చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే మీకు సమృద్ధిగా నేను మేలు కలుగజేస్తానంటున్నాడు. కేవలం ఒక్క మాటే కాదు, ఆ ఒక్క మాట దేవుని మాట ప్రకారం మనం నెరవేరిస్తే మొదటి వచనం నుండి 14 వరకు ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు రాయించిపెట్టాడు. పట్టణంలోకి వెళ్తే దీవించబడతాం, పొలంలోకి వెళ్తే దీవించబడతాం, గర్భఫలం దీవించబడిద్ది, భూఫలం దీవించబడిద్ది, పశువుల మందలు దీవించబడతాయి, ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతాం, వెలుపడికి వెళ్ళేటప్పుడు దీవించబడతాం, మన కొట్లలో మన ప్రయత్నాలన్నింటిలో మనకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మనం చేసే ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నంలో మనకు దీవెన కలుగునట్లు ఆకాశం అనే తన మంచి ధననిధి తెరుస్తాడు. అప్పిచ్చేవారిగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవారిగా చేయడు, పైవాడిగా చేస్తాడు కానీ కిందవాడిగా చేయడు. ఎన్ని దీవెనలన్నీ, ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తించాలంటే మనం ఒక్క పని, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలు ఖచ్చితంగా మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు మేలు కలగజేయబోతున్నాడు. దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిని దేవుడు కలగజేయబోతున్నాడు. కొరతతో బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? ఇంటద్ది కడితే పాల బిల్లు ఎలా, పాల బిల్లు కడితే ఫీజు ఎలాగా, ఇవన్నీ ఎలా మీట్ అయ్యేది మా అవసరతలు అని మీలో మీరు నలిగిపోతున్నారా? ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం మీకు సమృద్ధిగా ఆయన మేలు కలగజేయబోతున్నాడు. మీకోసం నేను ఈ వాగ్దానం నెరవేరేట కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి అందరి తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల దయచేసి వాగ్దానం నెరవేర్చండి. నీకు సమృద్ధిగా మేలు కలిగజేస్తానన్నారు. దయచేసి ఆ వాక్యాన్ని వాగ్దానంగా ప్రతి జీవితంలో మీరు నెరవేర్చండి. ఎందుకంటే వారు మీ మాటలు శ్రద్ధగా విని మీ వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం చేసుకున్న వీరందరి జీవితాల్లో ఈ వాక్యాన్ని నెరవేర్చి నీ బిడ్డల్ని అన్ని రీతుల్లో మీరు ఆశీర్వదించి సమృద్ధిని దయచేయమని, వారి కొరతలన్నీ మీ ఐశ్వర్యం చెప్పున తీర్చమని, ఈ కొద్ది మనవుడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.